హాయ్, నమస్తే. నా పేరు వెంకటమ్మ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందన్నారు? ఒరిజినల్ గా అయితే టీడీపీ వస్తే బాగుంటుంది సార్. టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే, మరి ఈసారి రాయదుర్గంలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కాలువ శ్రీనివాస్ గారు కలిసి. కాలువ శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు కదా మీరు? ఓకే, వచ్చే అవకాశం ఉంటారా? ఖచ్చితంగా కలిసి. అంటే ఎందుకని? అంటే జనగారు పరిపాలన నచ్చగా లేకపోతే? నచ్చక సార్. నచ్చక నచ్చక అంటే పథకాలు ఇస్తున్నారు కదా బాగా. ఏం పథకాలు సార్? ఎంత మందికి వస్తున్నారు సార్? 100 మందికి వస్తే అయిపోయింది సార్. అందరికీ వచ్చే పథకాలు అవసరం ఏమి సార్? అవి అనవసరం పథకాలే కదా అన్ని. ఓకే, అదని నుంచి అభివృద్ధి ఏం జరిగింది సార్? అభివృద్ధి అంతా కుంటపడింది. మరి ఎమ్మెల్యే ఆలోచించిన కాపు రామచంద్రరావు ఏం చేయలేదు సార్. ఏం చేయలేదు, ఏం చేయలేదు. ఇటు 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఆయన ఏది ప్రాజెక్ట్ తెచ్చింది ఏం లేదు. ఓకే, అంటే ఈసారి కల్వ శ్రీనివాస్ గారు ఎలా ఉంటుంది? పోటీ ఈజీ ఉంటుంది, దానికి ఈజీగా ఉంటుంది సార్. పోటీ ఈజీ ఉంటుంది. జనాలు ఎదుబడి బయట పడవడం లేదు, కానీ వ్యతిరేకం అయితే లోపల తీవ్రంగా ఉంటుంది. చాలా తీవ్రంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకని సార్? మాకేం, ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసేవాళ్ళు. ఓకే, మాకేం అంత అనుకూలంగా ఏం లేదు, మాకంతా లాస్. ఓకే, మరి రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కల్వ శ్రీనివాస్ ఇచ్చారు కదండి, వస్తారంట ఆయన? పక్క వస్తారు, అతనే వచ్చేది. పక్క వస్తారు ఆయన. మీరు మీ పేరు? మీ పేరు మహబూబ్ రెహమాన్ అండి. చెప్పండి సార్, ఏ పేరు ఎవరు వస్తే బాగుంటుంది? కల్వ శ్రీనివాస్ వస్తారండి. కల్వ శ్రీనివాస్ వస్తారు. పోయినసారి ఏమి అభివృద్ధి ఏమి కనబడలేదు మాకేం, దానికోసం ఈసారి పరిపాలన ఎలా ఉందంటే? మరి ఏం లేదు సార్, మాకేమయ్యా ఏం లేదు. వైఎస్ ఎందుకని? ఎందుకంటే మేము అక్కడ ఇక్కడ కొద్దిగా ఉందా, కొద్దిగా ఉందా. గురు గారు ఏం పేరు? మీ పేరు గురు గారు ఏం పేరు? మీ పేరు? నా పేరు జావేద్ అండి. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో అవస్థ బాగుంటది? చూస్తాం, చెప్పేటట్లయితే. జనగారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది కదండి. బాగుంది, బాగుంది. ఏం లేదు ఆయన పరిపాలన బాగా మీకు? ప్రతి ఒక్కటి ఇచ్చేసారు కదా, అమ్మఒడి ఇచ్చారు, తర్వాత వచ్చేసి డెలివరీ గాడుంటే అక్కడే భీమ్ ఇచ్చారు. ప్రతిదీ బాగానే ఉంది. గోవింద్ రెడ్డి గారికి ఇచ్చారు కదా, వస్తారంటారు ఆయన? ఖచ్చితంగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. గురు గారు, మేము టీవీ ఛానల్ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఎందుకని? రైతులు కొంచెం హ్యాపీగా ఉంటారు. రైతులు హ్యాపీగా ఉండరు, ప్రజెంట్ లేరంటారా? ఇచ్చారు కానీ అది రైతులకు ఇవ్వలేదు కదా. ఇక్కడ రాయదుర్గంలో ఎవరు వస్తారు, కల్వ శ్రీనివాస్ లేదా గోవింద్ రెడ్డి గారా? ఆయన పట్టిన కల్వ శ్రీనివాస్ గారు. కల్వ శ్రీనివాస్. ఓకే, పేరు చంద్ర. చెప్పండి సార్, ఈసారి రాయదుర్గంలో ఎవరు వస్తే బాగుంటది? ఈ ఊర్లోనా? ఈ ఊర్లో కల్వ శ్రీనివాస్ రావాల. వాళ్ళంతా ఇదైపోయింది కదా పాపం, వాళ్ళంతా ఇదైపోయింది కదా. ఏమైంది? చేంజ్ అయినాడు, రామచంద్ర రెడ్డికి ఇచ్చింటే బాగుంటుండే. ఓకే, అట్లా. సో అంటే గోవింద్ రెడ్డి గారికి ఇవ్వడం మైనస్ అంటారా వైసీపీ ఇక్కడ? ఒక రకంగా మైనస్సే కదా. రామచంద్ర రెడ్డి గారు ఇంతకు ముందు అంతా బాగా డబ్బులు ఖర్చు చేసినాడు. ఓకే, ఎలా ఉంది ఎలా ఉందంటారు? బాగుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఫైట్? ఈసారి ఫైట్ ఉంటే ఫైట్ ఉంటుంది, ఏం లేదు. మళ్ళీ అంత ఈజీగా లేదు కాలు శ్రీనివాస్. ఓకే, రామచంద్ర రెడ్డి అయితే కొద్దిగా ఫైట్ బాగుంది. పేరు ప్రభుత్వమే రావాలా? జయంగా ప్రభుత్వం ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన అంటే చాలా అన్ని రైతులకు కానీ మాకి ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా రోడ్లైనా ఇప్పుడు మహిళా గ్రూపులకి అందింది ఓటు కానీ 40 ఏళ్ళకి కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలకి చాలా అభివృద్ధి ఎప్పుడూ లేదు ఇది ఫ్యూచర్ లో. అందరూ కూడా జగన్ ప్రభుత్వమే కావాలని చాలా ఊర్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడైనా పో చాలా సంతోషపడతాను. ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం వస్తే ముందుకు కూడా బాగుంటుంది అనే కోసరం అని. మరి రాయదుర్గంలో ఎవరు వస్తూ ఉంటారు? రాయదుర్గంలో మెట్టి గోవింద్ రెడ్డి వస్తాడని. మెట్టి గోవింద్ రెడ్డి వస్తాడని. గోవింద్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు అంటే సీటు మార్చారు సార్, ఎందుకు మార్చారంటారు? అది ఇంతకు ముందు ఎట్లా అని వాళ్ళు రామచంద్రరావు గారు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు ఏం చేశాడు అని వాళ్ళు పని చేశాడు. వాళ్ళు ఏదో దానిపైన వాళ్ళు హైకమాండ్ మీద ఏం చేస్తారో తెలియదు. అది కన్ఫర్మ్ అయిపోయింది టికెట్ గోవిందరావు గారికి? కన్ఫర్మ్ అయిపోయిందండి. మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? కొంచెం రైతులకి వాళ్ళకి చూసుకుంటారా అంటే జగన్ గారు చూసుకోవట్లేదు అంటారా? జగన్ గారు రైతులకి ఏమి చూసాడు? రైతు భరోసా ఇస్తున్నాడు. ఏడొచ్చాడు మన ఏడొచ్చింది బాగా రాలే అంటే ప్రతివారికి వేస్తున్నది అమౌంట్ 5,000 2,000 5,000 మోడీ గారు 2,000 మోడీ గారు వేస్తున్నాడు. ఓకే, సో మరి ఇక్కడ ఎవరంటారు ఈసారి రాయదుర్గంలో? ఇంకా పోవాలా? ఇంకో అలవా శ్రీనివాస్ గారా లేకపోతే ఇంకో 2 నెలలు పోవాలా? ఇంకో 2 నెలలు పోవాలా? ఇంకో కాదు, ఇంకో వారం తింటే రీఫార్మ్ ఇచ్చేవరకు కన్ఫర్మ్ లేదు. ఇంకెవరికి అనేది రీఫార్మ్? ఇప్పుడు వైసీపీ నుంచి అభ్యర్థి మార్చాడు కదండి. మార్చినాడు ఆయన, ఇంతకుముందు చేసినాడు, ఇంతకుముందు ఉన్నాడు కదా. ఐదేళ్ళు. ఓకే, సో ఈసారి అయితే టీడీపీ రావాలనుకున్నారు మీరు? అయితే రావాలనుకున్నాము, ఏమైనా తెలియదు. ఓకే, మరి బీజేపీ అన్ని కలిసినాయి కదండి? కలిసినాయి కాబట్టి ఇంకా ప్లస్ అవుతాయండి కదా టీడీపీకి. ప్లస్ అవుతుంది, అయినా ఈ పవన్ కళ్యాణ్తో కొంచెం ఇది అవుతారా? పవన్ కళ్యాణ్తో కొంచెం ఆయన రాసి మాట్లాడతాడా, ఆడ కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది. అన్ని అమ్మఒడి చేతి అన్ని బాగా మాకు ఆటో అంతా మొత్తం బాగా వాహనం ఇతర అన్ని వస్తున్నాయి. ఇక్కడ రాయదుర్గంలో సారి రాయదుర్గం కూడా మొత్తం వైసీపీ వస్తారా? వేరే పక్క వస్తాడు. మరి ఈయన ఎందుకు మార్చారంటారు కాపు రామచంద్ర రెడ్డి గారిని? ఆయన ఇంతకుముందు సరిగ్గా పరిపాలించలేదని, రోడ్లు గాని లైట్లు గాని పల్లెలో గాని ఏం చేయలేదు, ఇందుకోసం మార్చేసినారు. పక్క వస్తుంది వైసీపీ. ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? సార్ టీడీపీ వస్తే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది ఎందుకని? ఎందుకని? వ్యాపారాలు ఏమి లేదు సార్, పిచ్చి వ్యాపారం చేస్తాము. పోయిన 5 ఏళ్ళ నా వచ్చేసి పెట్రోల్ వచ్చేసి 80 రూపాయలు ఉంటే ఇప్పుడు 120 రూపాయలు రేట్లు. ఇంక సామాన్యుడు బతకాలంటే ఇప్పుడు అన్ని తక్కువ అయితే కదా సార్ ఎడిదన్న కొనేది కానీ చేసేది కానీ. పిచ్చి మార్కెట్ లోనే ఆయన అమ్ముతా ఉండడు. మా ఇంట్లో మాలాంటి వాళ్ళు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ కాబట్టి పిచ్చి ఆడడానికి చేస్తా ఉండరా? ఇంకా బీదోడు బతకాలంటే ఇంకేం చేయాలి? చేపల రేట్ కూడా పెరుగుతుంటాయి సార్, అన్ని రేట్లు పెరుగుతాయి. జనాలతో డబ్బులు లేవు సార్, జనాలు పండ్లు పెరగల. జనాలతో డబ్బులు ఆడితే రేట్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. మీరు ఛాలెంజ్ చేయరు. 10 రూపాయలు సంపాదన చేస్తే 5 రూపాయలు ఖర్చు చేస్తాడు. 10 రూపాయలు సంపాదన లేకున్నాడు నీకు ఖర్చు చేయమంటే ఏ రకంగా ఖర్చు చేస్తాడు సార్? ఇప్పుడు పగలలో పోతే 200 పూలే, 200 పూలతోనా చేపలు తీసుకుంటే క్వార్టర్ కావాలంటాడు. క్వార్టర్ తీసుకు, క్వార్టర్ చూసుకోకపోతే 150 రూపాయలు 200 క్వార్టర్. మళ్ళీ ఆ క్వార్టర్ చేపలు తింటే భార్య పిల్లలకి ఏం పెడతారు సార్? అందుకనే వ్యాపారం చాలా డల్ గా ఉంది. సామాన్యుడు బతకాలంటే నెత్తి మీద భారమే సార్. అవును సార్, వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. వైసీపీ బాగా అన్ని బాగున్నాయి కదా సార్, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి కదా. ఓకే, పిల్లల చదువు విషయంలో, ఫీజు రింబర్స్మెంట్ విషయంలో అయితేనేమి, చేతి అయితేనేమి, వస్తుంది దీవెన అయితేనేమి, అన్ని రకాలుగా కదా. సో అంటే ఇక్కడ రాయదుర్గంలో ఈసారి రామచంద్రరావుకి మానేసి గోవింది గోవిందరెడ్డి గారికి తీసారంటారు? అవును సార్, ఇచ్చారు. తెలుస్తారా విషయమా? అది ఎందుకు ఇచ్చారండి? సార్ అధిష్టానం నిర్ణయం ఏదైతే కట్టుబడి ఉంటుందో వాళ్ళు కట్టుబడి వాళ్ళు నిర్ణయించిన ప్రకారం ఉంటుంది కదా. ఎందుకంటే ఇంటింటి గడప గడప వెళ్ళి సర్వే ప్రకారం ఏదైతే చేశారనే విషయం కదా. కాబట్టి అధిష్టానం ఏదైతే నిర్ణయించారో దాని ప్రకారం నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసరావు ఇచ్చారు కదా? అవును. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ సార్? టఫ్ ఉంటది. ఇది అంటే కొద్దిగా ఆయనకి సంబంధించిన సామాజిక వర్గం కూడా ఉంది కదా ఇక్కడ, బీసీ అని చెప్పేసి. అదొక సెంటిమెంటల్ గా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఉంటుంది. అట్లా బాగానే ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు రావాలా, చంద్రబాబు గారు రావాలా? అదేం లేదు సార్ నాకేం. జగన్ గారు పరిపాలన ఎలా ఉందమ్మా? ఎట్లుందో సార్, ఎట్లు తెలిసాక అవుతుంది సార్? అదే మోపు ఉంది కదా సార్, చంద్రబాబు నాయందే మోపు అంట అని చెప్తారు. అంటున్నారా? అంటారు కదా సార్. ఎందుకనమ్మా? ఎందుకంటారో సార్, ఏం తెలిసేది ఏముంది? అందరూ కలిసారనా? కలిసారు. ఇదేమో ఇది రెడ్డిల్ది, రెడ్డిలంతా ఏకమైపోయినారు. అది ఎట్లా అనేది తెలియదు సార్ నాకు. నాకేం తెలుస్తుంది రాజకీయం? నాకేమో జగన్ మీద ఇష్టం ఉండేది. ఇష్టం ఉండేది ఉండేది అంతే. చెప్పండి. టీడీపీ సార్? టీడీపీ ఎందుకని? ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ కాబట్టి ఎంత బాగుండింది అంత. జగన్ పరిపాలన వచ్చినదా? జగన్ పరిపాలన అంటే మీకు తెలియకుండా ఏముంది సార్, అంత రేట్లు గాని ప్రతి ఒక్కటి గాని ఎలా ఉండేది. మేము డ్రైవర్స్ సార్, మేము డ్రైవర్స్. టాక్సీ వెహికల్స్ నడుపుతాము. టాక్స్ అన్ని ఎలా పెరిగిపోయినా మీకు కూడా తెలుసు అంతా. రాయదుర్గంలో కాలువ శ్రీనివాస్ గారు, గోవింద్ రెడ్డి గారు ఎవరు వచ్చే అవకాశం ఉంది ఎక్కువ? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, మీ పేరు? చెప్పండి సార్, ఏ ప్రభుత్వం సార్ బాగుంటుంది? టీడీపీని. టీడీపీని ఎందుకని? సార్ ఇంతకాలం టీడీపీ ఉన్నప్పుడు పెట్రోల్ రేట్లు తక్కువ ఉండే, ప్రతి ఒక్కటి తక్కువ ఉండే. ఇప్పుడు వచ్చినప్పుడు నుంచి పెట్రోల్ మధ్య తరగతి వెళ్ళేదా బతకలేము.
ఓకే ఇది పరిస్థితి, దాని నుంచి మా ఓటు టీడీపీ. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సార్ ఇప్పుడు ఆల్మోస్ట్ చెప్తున్నాను, ఆ పిల్లోళ్ళకి స్కూల్ బాగా చేసినాడు. ఏమే అంత ఉండేది, పిల్లలు స్కూల్ బాగా చేసినాడు. ఇప్పుడు అమ్మఒడి దుడ్లు ఇచ్చినాడు, అన్ని డబ్బులు తింటున్నారు. ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడితే అది బాగుండలేదు సార్. అది అంటే ఆడవాళ్ళు బాగా మగవాళ్ళు ఇంట్లో మగవాళ్ళు అంటున్నారంటే 15,000 ఇస్తున్నారు, 100 రూపాయలు క్వార్టర్ 200 అయిపోయింది, మాకు మందు అలవాటు అయిపోయింది, మానలేము మేము, ఆరోగ్యాలు చెడిపోతారు. సార్ సార్ ఇంకోటి ఓపెన్ గా చెప్తున్నాను, మేము తాగుతాము ఎవరనే కాదు, ఏదన్నా గానీ రీజనబుల్ గా చెప్తున్నాము. ఈ రోజుకి ఆడవాళ్ళకంతా 45,000 18,000 అంతా మొత్తం ఇస్తున్నాడు, ఎవరే మీలేదు. రాజశేఖర్ రెడ్డి నాకి మా తండ్రికి బాగాలేకున్నప్పుడు అట్లా ఇట్లా లెటర్ రాసినప్పుడు 100,000 రూపాయలు లోన్ ఇప్పించినాడు. ఈ రోజుకి తిన్నోళ్ళని గుర్తు పెట్టుకోవాలా? అది అట్లా కాదు సార్, అది ఎప్పుడున్నా గానీ ఊటే. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇచ్చినాడు నాకు, జగనే మీలేదు, మేము ఆయప్ప మకం చూసే ఈ యొక్క ఓటేసిండేది. ఈ రోజు గానీ మేము ఒకటే మాట్లాడుతుండేది, ఇప్పుడు ఏముండేది, మీకు సాయం చేసాం. అది దేవన వృత్తి, అది అది మనం జనం ఏం చేస్తామో మనకు తెలియదు. రాయదుర్గంలో ఈసారి కాపు రామచంద్రరావు గారిని తీసేసి ఈయన ఇచ్చారు కదా, గోవింద్ రెడ్డి గారికి ఇచ్చారు కదా, గెలుస్తా గోవింద్ రెడ్డి గారు గెలుస్తారా? కంపల్సరీ కంపల్సరీ అనా, జగన్ ఉన్నంత వరకు గెలిచేది కన్ఫర్మ్. మరి అటువంటిప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారంటారు? అది కొంచెం ఫ్రాడ్ ఎక్కువైపోయింది. అది ఎట్లా అంటే కదా, 3 గ్రూపులు అయిపోయినాయి, 3 గ్రూపులు అయిపోయినా ఫ్రాడ్ అయిపోయింది అంటారా? ఫ్రాడ్ అయింది మెయిన్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా ఎక్కడ జరగట్లేదు అని, అవినీతి జరగట్లేదు అని. అది అట్లా అనేది ఏమి ఉండదు సార్, అది అవినీతి జరుగుతుంటారు ఎక్కడ పడితే అక్కడ, అట్లేం ఉండలేదు. సో మరి 3 గ్రూపులు అవడం వల్ల ఇబ్బంది అవుద్దేమో వైసీపీ సార్ ఇక్కడ? ఏమి కాదు సార్, తెలిసేది తనే. ఏపీలో ఏ ప్రభుత్వం బాగున్నారు? ఏది వచ్చినా ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇక్కడ రాయదుర్గంలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? శ్రీనివాస రావు గారు, గోవింద రెడ్డి గారు, మనకు పార్టీలు అతీతం, మనకి అతీతం. ఓకే, జగన్ పరిపాలన అయితే బాగుందండి. సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? చెప్పలేము బ్రో, చెప్పలేము, ఒక చేతుల్లో లేదు కదా. ఓకే, పేరు సార్? నాగరాజ్. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? టీడీపీ అండి. టీడీపీ ఎందుకని? ప్రజలు సాధారణ వ్యక్తులు అందరూ బాగుపడాలంటే టీడీపీ రావాలి. జగన్ అభివృద్ధి జరగాలంటే సాధారణ వ్యక్తులు గానీ, పల్లెలు గానీ, రోడ్లు, వివిధ పనులు జరగాలంటే టీడీపీ రావాలండి. అంటే జగన్ గారు ఐఎంలో జరగట్లేదంటారా? అభివృద్ధి జరగలేదండి, సిసి రోడ్లు డెవలప్మెంట్ గానీ, గ్రామస్థాయి డెవలప్మెంట్ లేదండి. ఓకే, మరి ఇక్కడ శ్రీనివాస్ గారికి ఇచ్చారు కదా టీడీపీ? అవునండి. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? 100% కాల శ్రీనివాస్ గారు గెలుస్తారు. ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. బాగుంటుంది, ఏం నచ్చింది ఆయన పరిపాలన? ఆయన పరిపాలన ఏం నచ్చిందంటే, అది ముసలికి 1వ తారీఖున పింఛన్ ఇంటి దగ్గర, ఇంకా వాళ్ళకి 6 గంటలకు లేస్తే వాళ్ళకి ఒక పింఛన్, ఒక ఉద్యోగస్తున్న లాగా అందజేస్తున్నారు. నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది, రోడ్లు బాగలేదు, రోడ్లు డెవలప్మెంట్ లేదు, ఏ కంపెనీలు రాలేదని అన్నారు. విద్యాభ్యాసులు బాగా పెరిగిపోయినాయి, కరెంట్ బిల్లు రేట్లు పెరిగిపోయాయి అన్నారు, నిజమంటారు? అంటే కరెంట్ బిల్లులో ఏమో అంతగా పెరగలేదు, ఆ నిత్యావసర సరుకులు పెరిగినాయి, కొద్దిగా పెరిగినాయి. అవేమి మామూలు, ఇంకా రైతు పండిస్తేనే కదా ఇవిడ నిత్యావసర సరుకులు తగ్గేది. సో మరి రాయదుర్గంలో ఈసారి గోవింద రెడ్డి గారు, కలవా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఎవరు వస్తారంటారు? ఖచ్చితంగా గోవింద రెడ్డి, ఆ మెట్టుగోవింద రెడ్డి వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. బ్రదర్ వెళ్ళిపోతున్నారు, మీ పేరు? ఇమ్రాన్ సార్. చెప్పండి సార్, ఏపీ ఎవరు వస్తే బాగుంటది? జగన్ సార్. జగన్ ఎందుకని? అన్ని పరిస్థితులు బాగా చేస్తున్నాడు, బాగా అమ్మఒడి పిల్లలకి బాగా అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. జగన్ వస్తేనే సంక్షేమ పథకాలు బాగున్నాయి, కానీ అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య పెరిగింది. వస్తుంది సార్, 5 ఏళ్ళలో రాదు కదా, ఇంకా 5 ఏళ్ళు ఛాన్స్ ఇస్తే వస్తుంది. మరి సార్ టీడీపీ జనసేన ఎన్ని కలిసినాయి కదా, ఎన్ని కలిసినా కానీ జగనే గెలుస్తారు. జగనే గెలుస్తారు సార్, ఎన్ని సీట్లు వస్తాయి అంటారు జగన్ గారికి? సార్ 140. ప్రజలు అన్ని సంక్షేమ పథకాలు బాగా చేసినారు కదా,
బాగానే ఉంది. బాగానే ఉంది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ గోవింద్ రెడ్డి గారు, కల్వా శ్రీనివాస్ గారు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ రాయదుర్గంలో? వాళ్ళిద్దరిలో ఓరే వరి ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పలేము. రామచంద్రారెడ్డి గారికి ఎందుకు మార్చారంటారు సీటు? అది ఎందుకు మార్చారో మనకు తెలియదు. అంటే సరిగ్గా చేయగా లేకపోతే అది మనకు తెలియదా? తెలియదు మీకు. థ్యాంక్ యూ అండి. జగన్ అన్న వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలన్నీ బాగా వదులుతా ఉన్నాడు. ఓకే, అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఒకటే కాదు కదా, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి కూడా చేస్తా ఉన్నాడు. రాజధాని మీద క్లారిటీ లేదు, కాసేపు హైదరాబాద్ అంటారు, కాసేపు మూడు అంటున్నారు. చేస్తా ఉన్నాడు, జగన్ అంటున్నారు. రాజధాని కూడా కడతాడు, చేస్తాడు. నెక్స్ట్ ఎప్పుడు సార్? ఎప్పుడు సీఎం? నెక్స్ట్ సీఎం అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తాడు జగన్ అన్న. ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఓకే, మరి ఇక్కడ రాయదుర్గంలో రామచంద్రరెడ్డి గారు ఎందుకు మార్చారంటారు? రాయదుర్గంలో రామచంద్రరెడ్డి గారు ఎందుకు మార్చారు? మెట్టగోవిందరెడ్డి ఇప్పుడు ప్రెసెంట్ సమన్వయకర్త. రామచంద్రారెడ్డి ఆయన ఎందుకు మార్చారంటున్నా తెలీదు సార్. తెలీదా? మరి కాల్వా శ్రీనివాస్ గారు టీడీపీ ఇచ్చారు కదా, ఫైట్ ఎలా ఉంటుంది? మెట్టగోవిందరెడ్డి గారు గెలుస్తారు. ఈజీగా గెలుస్తారా? టఫ్ ఉంటుందా? లేదా, ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. ఇరు గారు ఏం పేరు చెప్పారు? చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని బాగున్నాయి కాబట్టి. ఓకే, మరి ఇక్కడ రాయదుర్గంలో మాది ప్రాపర్ ఉరవకొండ. ఏమండి? ఉరవకొండ. ఉరవకొండ. ఓకే, ఎక్కడ ఎవరు వస్తారు? లేకపోతే విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి గారు. ఓకే, ఏం నచ్చింది సార్ జగన్ గారు పరిపాలన పథకాలు? ఒకటే ఏమి లేదు అంటారా? అభివృద్ధి ఉంది కదండి. ఏముంది అభివృద్ధి? ఎటువంటి అభివృద్ధి? అంటే పెన్షన్స్ అయితే చేయూత అయితే సంక్షేమ పథకాల సంక్షేమ పథకాలని కాదు, అంటే ఎర్లీ మార్నింగ్ పోయి వాళ్ళకి ఇస్తారు కదా, ముసలికైనా వృద్ధులకైనా, ఇవన్నీ గుడ్ థింగ్స్ అన్ని బాగున్నాయి. హౌసెస్ అయితే బాగున్నాయి. అంటే పథకాలు ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదని అతను చెప్పాడు కదా, ఒక పార్టీ లేదు, ఒక మతం లేదు, ఎవరు లేదని చెప్పేసి మొత్తం ఇస్తాను. ఓకే, మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175. వై నాట్? 175 వస్తా అంటారా? పక్కనా? పక్క. జనసేన. జనసేన ఎందుకని అంటారు? అంటే నేను చెప్పడానికి ఇప్పుడు మనకి రాజధాని లేదు. ఓకే, కొంత అభివృద్ధి జరిగిందని చెప్తారు కానీ కొన్ని జరిగింది, కొన్ని ఇప్పటికీ జరగలేదు. ఓకే, రాజధాని ఎక్కడైతే బాగుంటుంటారు మీరు? సార్ అమరావతి. అమరావతి. ఓకే, ఇక్కడ రాయదుర్గంలో ఈసారి ఎవరు వస్తా ఉంటారు? ఫోటో గట్టిపడి నడుస్తుంది. మెట్టగోవిందరెడ్డి గారు, తర్వాత కల శ్రీనివాస్ గారు, రెండు ఏదో చెప్పలేము. మొత్తానికి అయితే పోటీ పోటీ జరుగుతుంది. పోటా పోటీ ఉంది. థ్యాంక్ యూ అండి. జగన్. జగన్ గారు ఎందుకని జగన్ గారు అంటున్నారు? నాకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఓకే, హార్ట్ ఆపరేషన్ వల్ల కూడా జగన్ నాకు లబ్ధి పొందింది. ఓకే, నాకు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ అని అంటే ఏమో రాలే. ఓకే, ఇప్పుడు విల్లు వచ్చింది జగన్ ప్రభుత్వంలో. ఓకే, నా కూతురు చదువుతుంది 8వ తరగతి. ఓకే, నాలుగు సార్లు అమ్మ ఒడి వచ్చింది. మళ్ళా ఇప్పుడు లబ్ధి పొందినాను అంటే టీడీ ప్రభుత్వంలోనే నాకేమేమి రాలా. ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వంలో నేను లబ్ధి పొందాను. సో అందుకని సార్ జగన్ వస్తాను. జగన్ వస్తారని నేను ఒకటే కాదు, ప్రతి ఒక్క మనసులో ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఏమంటే వాళ్ళు పబ్లిక్ లో చెప్పలేరు. ఇక్కడ ఇక్కడ రాయదుర్గంలో రామచంద్రరెడ్డి గారు మార్చేసి అంటారు మార్చినారంటే దాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటుంది కదా, సరిగ్గా చేయలేదు, చేయలేదు అని వ్యక్తిగతంగా చేయలేదు కాబట్టి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మెట్టగొండ చేసిన అతను కూడా మంచి మనిషి, మంచి మనిషి, మంచి మనిషి చేస్తాడు, గెలుస్తాడు. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? జనాలు పింఛని ఇస్తున్నాడు, ముసలి వాళ్ళు పింఛని ఇస్తున్నాడు. ఓకే, బాగానే చేస్తున్నాడు. ఇక్కడ రాయదుర్గంలో గోవింద రెడ్డి గారు, కళా శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఎవరొచ్చే అవకాశం ఉన్నారు? చెప్పలేము. చెప్పలేమంటారా? చెప్పలేము. ఎందుకని అంటే ఇన్ని మంచి పథకాలు ఇస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు జనాలు ఎవరు వస్తారని? మామూలు అది ఎవరు ఎవరు చేతల్లో లేదు. ఎవరు వస్తారో ఎవరు వస్తారో పథకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే ఎలక్షన్ టైంలో ఎవరు ఎవరు వస్తారో తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. గురువు గారు మీ పేరు? గురువు గారు మీ పేరు? నా పేరు తిప్పేరు. చెప్పండి సార్, ఈసారి ఏ పేరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? బాగానే ఇస్తున్నారు కదా సార్ అన్ని, అన్ని బాగానే ఇస్తున్నారు కాబట్టి ఆయనే వస్తే బాగుంటుంది. మరి ఇక్కడ రాయదుర్గంలో ఎమ్మెల్యే గారు మార్చారు కదండి? మార్చినా కూడా ఆయన కూడా పర్లేదు సార్. మెట్టుకోవాలి. జగన్ రెడ్డి కూడా పర్లేదు సార్. పర్లేదు. అంటే ఫైట్ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఈజీగా ఉంటుందా మెట్టుకోవాలి? ఓరేవరే ఉంటుంది సార్. ఓరే జగన్ వస్తేనే బాగా. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలనలో బాగా అంటే
పూర్ పీపుల్ కి మంచి సహాయంగా ఉన్నాడు. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి, అభివృద్ధి లేదు, పెరిగిపోతున్నారు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కానీ అలా ఏం లేవు. ఆ ప్రభావం ఏముండదు కానీ ఏం ప్రభావం ఉండదు. రాజధాని ఒకటైతే బాగుంటుందంటే మూడైతే బాగుంటుందంట. ఇప్పుడు సద్యానికి ఒకటే, ఒకటికే దానికే బాగా ఒకటే బాగుంటుంది. తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ రాయదుర్గంలో గోవింద రెడ్డి గారు అండ్ కాళ్వా శ్రీనివాస గారు ఎలా ఉంటుంది ఫైట్? ఇక్కడ ఉంటది టగ్ఆఫర్ ఉంటుంది, టగ్ఆఫర్ ఉంటుంది అంటే ఫైట్ వన్ సైడ్ ఉంటుంది. ఎవరికైనా ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 చెప్పలేము. ఓకే థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇదే ఉంది కదా ఇప్పుడు జగన్ గారు, జగన్ గారు వస్తేనే బాగుంటారు. ఓకే టీడీపీ జనసేన కలిసినాయి కదండి, ఏం అంతగా ఉండదు. అవి టీడీపీ గెలిచిన పార్టీనే హోదా ఉన్న పార్టీ ఒకప్పుడు, కానీ ఇవి ఇంకా కొత్తవి కదా, వీళ్ళకి ఇంకా ఒకసారి కూడా ఛాన్స్ రాలేదు ఆంధ్రాలో, దానికోసమే ఎఫెక్ట్ తక్కువ ఉంటుందని అంచనా. తక్కువ ఉంటుంది, లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి. అవును ఈసారి అనుకున్నా మీరు తగ్గుతాయి, తగ్గుతాయి ఎందుకంటే కామన్ ఇప్పుడు చేంజ్ కావాలంటారు, చేంజ్ కావాలి జనాలు ఏముంది చేంజ్ కావాలంటారు. మొత్తం మంది ఇప్పుడు అవుట్ ఆఫ్ అవుట్ వచ్చినప్పుడు సెకండ్ టర్మ్ ఏముంది కనీసం తగ్గుతాయి, అవి కామన్. అది సెకండ్ టైం తగ్గుతాయి. నా పేరు ఉస్మాన్. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఏమవుతుంది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని వచ్చినాయి ఆయన పథకాలు, అన్ని అన్ని వచ్చినాయి. ఇక్కడ రాయదుర్గం సార్ ఎవరు వస్తారు? ఈసారి ఎవరు వస్తారు అనేది తెలియదు, కానీ పైన ఏమో జగనే రావచ్చు. ఇక్కడ ఇక్కడ టఫ్ ఉంటుంది, ఎందుకని ఆ క్యాండిడేట్ ని మార్చినారు కదా వైసీపీ వాళ్ళు. రామచంద్ర రెడ్డి అంటే క్యాడర్ బాగుంది ఆయనకి, బలమైన సపోర్ట్ చేస్తారు లేదని సార్. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? మాకు అన్ని రకాలుగా ఇచ్చేది వైఎస్ఆర్ గవర్నమెంట్ మాకు బాగుంటుంది. బాగుంది, మాకు అమ్మ ఒడి వస్తుంది, చేయత వస్తుంది, ఆరోగ్యశ్రీ కింద కొన్ని అయినాయి సార్. రాయదుర్గంలో సార్? రాయదుర్గంలో కానీ మాకు అది ఉంటేనే మంచిది సార్. రాయదుర్గంలో కూడా వైఎస్ఆర్ సీఎం గెలిస్తేనే మంచిది. గోవింద్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. అవును సార్. గెలుస్తారంటారా? ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే ఖచ్చితంగా వచ్చేది కూడా అదే, జరిగేది కూడా అదే. ఓకే, ఏమైంది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన ప్రతి ఒక్కటి నమ్మిన, మెయిన్ అయితే రైతు, రైతుకేమే తక్కువే చేసిండేది, ఇది కూడా ఇంపార్టెంట్ చెప్పండి. ఆయన దగ్గరకు వెళ్ళాలి అది. ఓకే, మేము చేస్తున్నాము, మేము రైతులమే, ఆయన చేసిన తక్క మిగతా వాళ్ళకి అందరికి అమ్మఒడి, చేయూత, సున్నా వడ్డీ మాకు వేసి కొద్దిగా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావడం లేదు. ఇది అందరికి చేరింది పక్కా అని చెప్తున్నారు. 100% రావడం లేదు, కొంతమంది 90% మాత్రమే వస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మిగతా వాళ్ళందరికీ ఓకే, మాకు రాకుండా సంతోషం. ఏమైంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కొడుకుగానే పనిచేస్తున్నాడు అని మా యొక్క నమ్మకము. అదే విధంగా జరగల బీదోళ్ళు బాగుంటారు, మేము ఒకటి బాగుంటే కాదు, మేము రెడ్డిస్ మేము బాగుంటే కాదు, బీదోళ్ళు కూడా బాగుండాలా, అన్ని బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి ఉద్దేశంతో మీకు నేను చెప్పడం ఇదే సందేశము, ఇదే చేయడం. అదే విధంగా కొన్ని మా బోలో రెడ్డిల్లో కూడా కొంతమంది బీదోళ్ళు ఉన్నారు, వారు కూడా గుర్తించమని మీ ఛానల్ ద్వారా మిమ్మల్ని ద్వారా మేము ఒకటి వేడుకుంటున్నాం. మేము చేస్తున్నారు రైతులకు ఇస్తున్నారు కదా, రైతు భరోసా సరిపోతుందా? సరిపోతుంది సార్. సార్ ఒక చేయూత ఆడే ఒక ఆయన చేయూత ఇస్తుంటే 18,545 నిన్నోళ్ళకి 18,500 ఇస్తుంటే ఒక రైతు, నాది ఎగ్జాంపుల్, నాకు 1800 నాది 18 ఎకరాల ల్యాండ్ ఉంది, నాకు 13,000 ఇస్తే ఏం జరుగుతుంది? మొన్న అయితే ప్రధాని మోడీ గారివే వచ్చినాయి, ఇంకా జగన్ గారు రాలేదు. అంటే నేనైతే జగన్ అంటే ఎక్కడికైనా మేము ఎక్కడికైనా సిద్ధమే, మేము ఎక్కడికైనా రెడీ. 13,000 ఇస్తారా? మొత్తం 13,000 సార్, ప్రధాని మోడీతో సహా మొదలు. 5 ఎకరాలు అంతే ఉండదు ఇన్పుట్ సబ్సిడీ, ఇంతవరకు అందలేదు మాకు. ఇన్పుట్ సబ్సిడీ వేసినాడు మొన్న, ఏదో తారీఖు ఐడో లేదు, కొద్దిగా వేసినాడు, ఇంతవరకు రాలే మా అకౌంట్ లోకి అయితే రాలేదు. బాగానే ఉంది. కాకపోతే మేమేమంటే మా కాదు, మాలాంటి కాదు, చిరు వ్యాపారులకి, మత్స్యకారులకి, చేయూత, అమ్మఒడి, స్కూల్స్ బ్యాగ్స్ పిల్లలకి అందరికి ఇస్తున్నాడు, మాతో కూడా సమానం. వాళ్ళు మనుషులే కదా, మానవత్వం ఉండాల్సిన ఉద్దేశంతో మనం వాళ్ళు కోరుకుంటున్నాము. ఖచ్చితంగా నేనైతే జగన్ కి అయితే 100% రావాలి, మరి జగన్ రావాలి, జగన్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చిన పరిపాలన మీకు బాగా?
అన్ని బాగా చేసినాడు కదా. అన్ని బాగా చేశారు. జగన్ వస్తారన్నా ఇక్కడ రాయదుర్గంలో వస్తారు. చంద్రబాబు. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన అయితే కొద్దిగా బెటర్ అని. ఆయన అయితే కొంచెం బెటర్ అని. జగన్ గారి ప్రభావం ఎలా ఉంది? ఈసారి రాయదుర్గం గారు వస్తారు. కాళా శ్రీనివాస్ గారా గోవింద్ రెడ్డి గారా? కాళా శ్రీనివాసులు గారు. కాళా శ్రీనివాసులు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తేనే పథకాలు బీదవాళ్ళకి చేరుతాయి. ఉన్నట్లు వాళ్ళని లాక్కొట్టాడు, ఉన్నట్లు లాక్కొట్టాడు, బీదవాళ్ళకి వస్తారు అంతే, తప్పేముంది. మరి ఇక్కడ రాయదుర్గంలో సారి వైసీపీ నుంచి గోవింద్రెడ్డి గారికి ఇచ్చారు. మెట్టు గోవింద్ రెడ్డికి ఆయన మంచి ఎత్తి ఎత్తి సీటు ఎందుకంటే ఆయన మీద కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినట్లుంది కాలం పాప మీద. ఓకే. ఆ హైకమాండ్ లో ఏమో మరి ఇది చేసినా తెలియదు. ఓకే. వాళ్ళకి అంతా మామూలుగా నివేదికలు వెళ్ళింటావు కదా, ఆ నివేదిక ప్రకారం మారుస్తుంటారు అంతే. ఓకే. జగన్మోహన్ రెడ్డి వస్తేనే అంటే ప్రభుత్వం అంటే అన్ని వర్గాలని సాటిస్ఫై చేయాలి కదా. అన్ని వర్గాలు, కొన్ని వర్గాలు దూరం అవుతాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదో వర్గం దూరం అవుతుంది. దూరం అవుతుంది. అన్ని వర్గాలు సాటిస్ఫై చేయాలి. ఏ ప్రభుత్వం చేత కాదు. ఓకే. ఇవన్నీ మోడీ చేత కూడా కాదు. ఓకే. బీజేపీ అని కలిసినాయి కదా, జనసేన బీజేపీ అని కలిసినాయి కదా. జనసేన బీజేపీ టీడీపీ అదో కూటమి, కాంగ్రెస్ సిపిఎం అదో కూటమి. ఎన్ని కూటములు వచ్చినా కూడా 2009 మహాబద్గండను పెట్టండి ఉమ్మడి రాష్ట్రంలో. ఓకే. అప్పుడు ఏమైంది, జస్ట్ కొద్దిగా గెలిచినారు కాంగ్రెస్. కొద్దిగా గెలవచ్చు జగన్మోహన్ రెడ్డి. అంటే పల్లెల్లో అయితే జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నారు, టౌన్ లో అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ వేరియేషన్ అంటారు? అంటే పల్లెల్లో జనాలు పాలసీలు బాగా ఇచ్చాడు కదా, దానికి పల్లెల్లో వాళ్ళు వాళ్ళకేమో డబ్బులు ఇదైతున్నాయి. టౌన్ లో వాళ్ళు ఏమో ఇప్పుడు చూడండి నిరుద్యోగం, నేను ఇట్లా ఎలక్షన్ రాసుకుంటున్నాను, అందరు నిరుద్యోగం చాలా అయిపోయింది. సిటీలో ఏమో చంద్రబాబు నాయుడు వస్తే ఏదైనా ఫ్యాక్టరీ వస్తాడు అది అని దానికోసం వాళ్ళు. ఎలా ఉంటుంది సార్, ఎవరికి అవకాశం ఎక్కువ ఛాన్సెస్? టగ్ ఆఫ్ వార్ ఎక్కువ ఉంది. టగ్ ఆఫ్ వార్ రాయదుర్గంలో అయితే మా ఊర్లో కలవ వస్తారు. కలవ. మా ఊర్లో అయితే అది అనుకుంటున్నాం మేమైతే, కానీ టగ్ ఆఫ్ వార్ ఉంది. టగ్ ఆఫ్ వార్ ఉంది కానీ ఇంకొంచెం ఫేవర్ ఫేవర్ చాలా ఉంది. ఉంది. జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మా నాన్నకి హార్ట్ ప్రాబ్లం వచ్చిండే, ఆరోగ్యశ్రీ కింద చేపించుకొచ్చినాము. మా బాబుకి అమ్మ ఒడి పడింది, దాని వల్ల పర్లేదు, బాగుంది. మాకైతే ఇంతవరకు ఏ ప్రభుత్వంలో ఇల్లు మంజూరు కాలేదు, మాకు ఇంటి పట్టా వచ్చింది, చేకూరింది. సో అందుకే జగన్ రావాలంటాం. ఖచ్చితంగా. ఇక్కడ సార్ రాయదుర్గం ఎలా ఉంటుంది ఫైట్ అంటారు సార్? ఈసారి కొంచెం టఫ్గానే ఉంది. టఫ్గా ఉంది ఎందుకని అంటే క్యాండిడేట్ మార్చడం వల్ల అంటారా? క్యాండిడేట్ మారిచ్చినారు ప్రజాభిప్రాయాల్లో. ఓకే. అది సో ఓవరాల్ అయితే జగన్ గారు వస్తాడు అంటారు? జగన్ అయితే వస్తాడు ఖచ్చితంగా. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమొచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన అందరికి విద్యార్థులకైనా మరి ఇతర ప్రజలకైనా బాగా చేస్తున్నారు. ఆయన ఇన్స్పిరేషన్ అవుతారు అందరికి. ఆయన ఆయన మాస్ లీడర్ గా అంత పిల్లలకు పెద్దలకి తేడా లేకుండా, పేదవారు అనేది లేకుండా ఆయనకి ఒక థాట్ వచ్చింది. అలాంటి వాళ్ళకి మనము ప్రోత్సహించాలి. మరి ఇక్కడ ఈసారి రాయదుర్గంలో మెట్టి గోవింద రెడ్డి గారు కూడా చేస్తున్నారు. టీడీపీ నుంచి ఏమో కళా శ్రీనివాస్ గారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? వైఎస్ఆర్ సిపి ఎవరు నిలబడ్డా గెలిచేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ప్రజలు చూడరు, ఆయన చూడరు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే చూస్తారు. జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జగన్ ఏమైంది మీకు బాగా? అంతా చేస్తున్నాడు కదా, అమ్మ ఒడి అవన్నీ ఇస్తున్నాడు అందరికి. ఓకే. రాజధాని గురించి మీరు ఏమంటారు? మూడైతే పెట్టరా, ఒకటైతే పెట్టరంటారా? ఎవరు రాజధాని? రాజధాని మూడు రాజధాని అయితే మేలు కదా. మేలు అంటారు. సార్ రాయదుర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు ఎక్కువ? ఇప్పుడు మెట్టుగొంద రెడ్డి గెలిచే అవకాశం ఉన్నది ఎక్కువ. అంటే ఫైట్ ఎలా ఉంటుంది, ఈజీ ఉంటుంది, టఫ్ ఉండదు ఆయనకి? ఈజీగా గెలిచిపోతాడు. ఈజీగా. ఓకే. సో సార్ టీడీపీ బీజేపీ అన్ని కలిసినాయి కదా, ఎవరు కలిసినా కూడా ఆత్మ కలిసింది. ఎన్ని వస్తాయి సీట్లు? ఏమో 110, 112 అన్న వస్తాయి. ఎందుకు తగ్గుతున్నాయి అంటారు? మళ్ళీ వ్యతిరేకం కొంచెం ఉండదు, ఆ వ్యతిరేకం ఉంది కాబట్టి తగ్గుతుంది. ఎమ్మెల్యే వ్యతిరేకం చాలా ఉంది. ఎందుకని? ఎందుకంటే ఆయన అంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, నీ బట్టన్ నొక్కుతున్నాం పడిపోతున్నా అకౌంట్ అంటున్నా. ఎమ్మెల్యేలు అంతా ఎమ్మెల్యేలతో పని లేదు కదా ఇప్పుడు. అండి ఎమ్మెల్యేలతో లేకపోయినా కూడా కబ్జాలు చేసినారు కదా ఎమ్మెల్యేలు, కబ్జాలు చేశారంటారా? చేసినారు. ఓకే. సో దాని వల్ల తగ్గారంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు చెప్పండి? ఏం పేరు చెప్పండి? తిప్పేశాం. తిప్పేశాం. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? రాజకీయం గురించి ఏం పెద్దగా ఐడియా లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మళ్ళీ వస్తారా సారి? రెండు బాగానే ఉన్నాయి, ఏ వస్తుందో తెలియదు. రెండు బాగానే ఉన్నాయి, తప్పగా ఉన్నాయి. ఓకే సార్, మీ పేరు?
చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? వస్తారు, జగన్ వస్తారండి. జగన్ వస్తారు? ఎందుకని జగన్ గారు మళ్ళీ బాగా చేస్తారు, పరిపాలన బాగా చేస్తున్నారా? ఓకే, మరి ఇక్కడ ఎవరు వస్తారు సార్? ఇక్కడ గోవింద్ రెడ్డి గారు కావాల్సి సార్. గోవింద్ రెడ్డి గారు వస్తారు. గోవింద్ ఎవరైనా ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన బాగా? మీకు పథకాలు ఇస్తున్నారా? మీకు వచ్చే పథకాలు వచ్చినాయి? ఈసారి వస్తారంటారా? మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారా? సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? అవును అవును సార్, నువ్వైతే టీడీపీనే అనుకుంటుంది. టీడీపీ ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు విజన్ బాగుంది, ఏదో చేస్తాడు, మంచి చేస్తాడు అనే ఒక ఫీలింగ్ ఉంది జనా. నాకు అంటే ఇప్పటి వరకు ఎట్లుందంటే గవర్నమెంట్ తో అంత మాకైతే ఆశాజనకంగా అయితే అనిపించలేదు. ఓకే, ఏదైనా మాకు చెక్కడం పంపండి. పెట్రోల్ బంక్ సంబంధించి ఇప్పుడు ఘాట్ ఎక్కువ ఉంది కర్ణాటకకి ఆంధ్రకి పోలిస్తే. సో అది తగ్గించే పరిస్థితి అయితే కనిపించలేదు ఇప్పుడుండే పరిస్థితి. సో నెక్స్ట్ వస్తే వాళ్ళు ఏమైనా తగ్గిస్తే, ఇక్కడ రాయదుర్గి నుంచి మొలకమ్మూరు 12 కిలోమీటర్ ఉంది. సో అందరూ అక్కడ వెళ్ళి డీజిల్ పర్చేజ్ చేశారు. సో ఆటోమేటిక్ గా ఇక్కడ సేల్ తగ్గిపోయింది. అట్లా ప్రతి ఏరియాలో ఉంది బార్డర్. సో అట్లా మేబీ అట్లా నెక్స్ట్ వస్తే ఏమైనా తగ్గిస్తే ఏమైనా మనకి సేల్ ఇంప్రూవ్ అవుతుంది. మనకు గవర్నమెంట్ కూడా ట్యాక్స్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా ట్యాక్స్ రూపంలో. అనే అనుకుంటున్నాను తగ్గిస్తే, వాళ్ళు కూడా వచ్చి తగ్గిస్తే బాగుంటుంది. తగ్గిస్తే బాగుంటుంది. వాళ్ళు వచ్చి ఊరికే ఉన్నా కూడా ఏం ప్రయోజనం లేదు కదా. వాళ్ళు వచ్చి కూడా ఏదైనా బెనిఫిట్ చేస్తారేమో అని అంతే. టీడీపీ రావాలా? టీడీపీ రావాలి. ఎందుకని? మాకు కావాలా టీడీపీనే, మాది పరిటే. ఓకే, మీసారి రాయదుర్గంలో టీడీపీ నుంచి ఏమో తారా శ్రీవాస్ గారు పోటీ చేస్తారు కదా, వస్తారైనా? వస్తారు వస్తారు. ఓకే, చంద్రబాబు నడస బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? పనులు బాగుంటుంది సార్, అభివృద్ధి ఉంటుంది. పనులు బాగుంటుంది సార్, అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి పనులు బాగుంటాయి. ఈసారి రాయదుర్గంలో వైసీపీ నుంచి గోవింద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి కల్వా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు కదా. అవును సార్. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కల్వా శ్రీనివాస్ సార్. కల్వా శ్రీనివాస్ గారు టీడీపీ. టీడీపీ ఎందుకని సార్? దీంట్లో ఎక్కువ పథకాలు ఎక్కువ పెట్టినారు. ప్రజెంట్ అవి లేకోకుండా రైతు ప్రతి ఒక్కరు పని చేసి డబ్బు సంపాదించుకోవడం అయితే బాగుంటుంది నా ఉద్దేశం. మీ పేరు? నా పేరు గోపాల్ అండి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది? సరే కొద్దిగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, చేయిత, ఆసరా, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి ఇలాంటివన్నీ. అంటే ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు ఒకటే కదా, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి కూడా ఉంది కదా, సంక్షేమం అభివృద్ధి రెండు. ఈ రెండు కాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. ఏం అభివృద్ధి చేశారంటారు? అంటే ఒక విలేజ్ గ్రామ పంచాయతీకి వెళ్తే పక్కన ఒకటి రైతు భరోసా, గ్రామ సచివాలయం, ఆర్బీకే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అది అభివృద్ధి కాదంటారా? అందుకనే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగ సమస్య అంటే నిరుద్యోగ ఇది ఉద్యోగాలు కూడా ఇచ్చారా? సో గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు కదా నిరుద్యోగులకి, మరి అంతకన్నా వాళ్ళకు బీఈడికి బీఈడి కింద టీచర్, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ ఇవన్నీ వదిలేశారు. మరి ఈసారి రాయదుర్గంలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఈసారి రాయదుర్గంలో అయితే బహుశా కళా శ్రీనివాసులు రావచ్చు. బహుశా సో బాగుంటుందండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? కష్టాలు ఎక్కువ అయిపోయినాయి, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, బిజినెస్ డౌన్ అయిపోయినాయి, అన్ని రేట్లు పెంచేసినారు, ఒక ఉద్యోగస్తులు లేవు, ఏమి లేవు. కాలువ శ్రీనివాసులు రావచ్చండి. కన్ఫర్మ్. చంద్రబాబు. చంద్రబాబు గారు ఎందుకని? మాకు ఆయన నచ్చకూడదు. ఆయన ఇచ్చాడా? జగన్ గారు నచ్చలేదా? లేదు. ఎందుకని? ఏం మాకు అంతే, మా పాలసీ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఫస్ట్ నుంచి టీడీపీనా? ఫస్ట్ నుంచి టీడీపీ. మరి ఇక్కడ సార్ రాయదుర్గంలో కల్వా శ్రీనివాస్ గారు ఎక్కుతారా? గ్యారంటీ. గ్యారంటీనా? మెజార్టీ ఎంత వస్తుంది? మెజార్టీ చెప్తాం కానీ గ్యారంటీ తెలుసు, గ్యారంటీ ఎక్కుతారు. కదా జగన్ వస్తే బాగుంటుంది అని చెప్తాం. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేయడు. ఏమి అభివృద్ధి? రుణమాఫీలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు మొదట కదా, ఇవన్నీ ఇచ్చినాడు, ఇది ఇస్తాడు, అది ఆడవాళ్ళకి సంక్షేమ పథకాలు అన్ని బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి రోడ్లు సరిగ్గా లేవు అంటున్నారు కదా. అన్ని గవర్నమెంట్ అభివృద్ధి, ప్రతి ఊరికి 20 లక్షలు వచ్చే రోడ్లు వేసినారు. రోడ్లు వేసినారు. రోడ్లు వేసారంటారా? ఓకే, ఊర్లోనే ఉన్నాయి, 10 ఊళ్ళోనే. 10 ఊర్లోనే 20 లక్షల వరకు ఇచ్చినారు. ఓకే, అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. కోట్లు కోట్లు రూపాయల బిల్డింగ్లు ఉన్నాయి. ఓకే,
మరి సార్ రాజదుర్గంలో ఎవరు వస్తారు? తల్వా శ్రీనివాస్ సార్ ఎందుకు మరి ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు ఎందుకు మర్చారంటారు? అభివృద్ధి అంటే ఏదో వాళ్ళు ఒక సర్వేలో ఒక్కొక్కరి ప్రతి విలేజ్ కి 20 లక్షలు రోడ్డుకి ఇచ్చినప్పుడు అభివృద్ధి అంతా బ్రహ్మాండంగా జరిగింది. మరి అటువంటిప్పుడు ఎందుకు మార్చారంటారు బాబు రామచంద్ర రెడ్డి గారిని? ఏడు సర్వే వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు అంతే అని ఇక్కడ ముగ్గురు కుమ్మలాట్లు ఉంది వైసీపీలో, అందువల్ల వైసీపీ వెనకబడింది అంటున్నారు, నిజమంటారా? దాంట్లో కుమ్మలాట్లు రామచంద్రెడ్డి గారు సపోర్ట్ చేస్తారంటారా? అది వాళ్ళు వ్యక్తిగత విషయాలు, మనకేం చెప్తాం వ్యక్తిగత విషయాలు, సపోర్ట్ చేసేది వాళ్ళ వాళ్ళ విషయాలు మనకి. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ ఏం పేరు మీ పేరు? తులు గారు ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్. జగన్. జగన్ గారు ఏం వచ్చింది అని పెట్టుకోవాలి మీకు బాగా? బొబ్బులు వేశారు, అమ్మ ఒడి వేశారు. సో మరిసారి రాజదుర్గం ఎవరు వస్తారు? తల్వా శ్రీనివాస్ సార్ గోవిందరెడ్డి గారు. తల్వా శ్రీనివాస్ రావచ్చు. తల్వా శ్రీనివాస్ రావచ్చు. ఓకే థ్యాంక్ యూ.